ఇక విజయవాడ నగరపాలక సంస్థ రెచ్చిపోతోంది. ఇంటి పన్ను చెత్త పన్ను నీటి పన్ను అంటూ కూర్చుంటే నిలబడితే ముక్కు పిండి పన్నులు వసూలు చేసిన మున్సిపాలిటీ అధికారులు మరో అడుగు ముందుకేస్తారు. ఈసారి మరణించిన వారికి కర్మలు పెట్టే భవనాలు వదిలిపెట్టలేదు. దీనిపై అక్కడ వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు. దీని సంబంధించి పూర్తి సమాచారం రేపు సుబ్బారావు అందిస్తారు. ఓవర్ టు సుబ్బారావు. కార్పొరేషన్ ఖజానాలను సొమ్మునంతా ఖర్చు పెట్టి ఇప్పుడు కాసుల కోసం కర్మకాండల భవనాలను కూడా కమిషనర్ చేస్తుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. అధికారుల యొక్క నిర్ణయం పైన నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అమలైపోతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక కార్పొరేషన్ నిర్వహణ ఉన్నటువంటి కర్మకాండల భవనాలు అదేవిధంగా కళ్యాణ మండపాలు రెండింటిపైన కూడా ప్రైవేటీ కంపెనీస్ వారు చెప్పి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన విజయవాడ నగరంలో వామపక్షాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాయి. దీంతో మనతో మాట్లాడేందుకు సిపిఎం నాయకులు భగవరావు గారు వద్ద మాట్లాడదాం. సార్ భగవత్ చెప్పండి, కనీస మౌలిక సదుపాయాలైనటువంటి అవసరం ఉండే వాటిపైన కూడా కార్పొరేషన్ అధికారులు ఏదైనా చర్యలు చేయడం భావిస్తారు. ఇది పూర్తిగా అసంబద్ధం. కాసుల కోసం కక్కుర్తిబడి అద్దగోల పనులకి కార్పొరేషన్ పూనుకోవడం చాలా దారుణమైనటువంటిది. పెళ్లి చేసుకున్నా, తదనం చేసుకున్నా, కర్మకాండాలు చేసుకున్నా, అన్నిటికీ కార్పొరేషన్ డబ్బు కట్టాలనేటువంటి ఒక దురాలోచన అనేది ఏమాత్రం క్షంతవ్యం కాదు. అంటే వీళ్ళు కర్మకాండాలతో కూడా డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి ఒక కుట్రలకి కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ నిర్ణయం తీసుకోవటం చాలా హేయమైనటువంటి చర్య. ఎందుకంటే నగరపాలక సంస్థకు కానీ స్థానిక సంస్థలకు కానీ ప్రభుత్వాలకు కానీ కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ప్రజలకు సేవలు అందించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిదాన్ని వ్యాపార దృక్పథంతో చూసి ఆలోచన పైన పయనించి కింద వరకు ఈ కాలంలో పెరిగిపోయింది. ఇప్పటికే కార్పొరేషన్ చట్టం మీద పనిచేసింది. పార్కుల్లో ఫీజులు పెట్టారు, పార్కింగ్ ఫీజులు పెట్టారు. ఇప్పుడేనో కర్మల భవనాలని వేలం పాట పెడతాం, ఎవరొచ్చి పాడుకుంటారో పాడుకోండి, పాడుకున్న వాళ్ళు మాకు డబ్బిస్తే చాలు, మీరు ఎంత వసూలు చేసుకున్నా పర్వాలేదు అనేటువంటి ధోరణితో కార్పొరేషన్ వ్యవహరిస్తోంది. ఆఖరికి మురికివాడల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ గతంలో పేదవాళ్ళ కోసం ఓడిఏ ప్రాజెక్టు టైంలో కానీ వాటిలో కానీ కట్టారు. చిన్న చిన్న ఫంక్షన్లో సామాజిక కార్యక్రమాలు చేసుకుంటారు, వాటిని కూడా టెండర్ పిలిచారు, వేలం పాట పెడుతున్నారు. అంటే కమ్యూనిటీ హాల్స్ ఇదంతా చూస్తూ ఉండండి. సైకిల్ స్టాండ్లు పార్కింగ్ పేరుతో ఈ టెండర్లు పిలిచారు. 5 కోట్ల రూపాయలు భారం పడే అవకాశం ఉంది. ఇది ఎన్నికల టైం దగ్గర పడుతూ ఉంది. ఇక అందుకనే బహుశా ఎమ్మెల్యేలందరూ క్లియరెన్స్ సేల్ లాగా ఇక దిగిపోయేలోపే వాళ్ళ అనుగు శిష్యులు ఎటువంటి కట్టబెట్టేస్తే ఒక్కొక్క అనుచరుడికి ఒకళ్ళ కర్మల షెడ్ ఇంకొకరికేనో కమ్యూనిటీ హాల్స్ అప్పచెప్పేస్తే ప్రభుత్వం రాకపోయినా కాంగ్రెస్ నేతలు మాత్రం వాటిలో అనుభవించవచ్చు అనేటువంటి ఒక కుట్రపూరిత ఆలోచన దీంట్లో కనపడుతోంది. అంతేకాకుండా జేఎన్ఎన్ఆర్ఎం పథకం పేరు చెప్పి ఇదంతా ప్రైవేటీకరణమయం. ఇప్పటికే వీధి రైట్ల నిర్వహణ ప్రైవేట్ పోవడం, ఒక్క కార్పొరేషన్ లో ఒక్క రూపాయి కూడా లేనటువంటి పరిస్థితి, దాదాపుగా ఉద్యోగులకి 5 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఇటువంటి నేపథ్యంలో కార్పొరేషన్ కొంత కమర్షియల్ గా వ్యవహరించడం తప్పేమీ కాదని చెప్పేసి సర్కారు భావిస్తున్నారు కదా. కార్పొరేషన్ దివాళా తీసిన మా నిజం, దివాళా తీలా, దివాళా తీంచారు. దీనికి ముఖ్యమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల వరకు జేఎన్ఎన్ఆర్ఎంలో జరిగిన పనులు కానీ హౌసింగ్ లో జరిగినటువంటి పనుల్లో బకాయిలు ఇవ్వాలి. ప్రభుత్వం బకాయిలు ఇవ్వకుండా దివాళా తీసిందంటే ఎవరి బాధ్యత? ప్రజల బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత. మీరు ఆ డబ్బులు ఇవ్వండి. దాంతోపాటు అన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో సిబ్బంది జీతాలని 010 పద్ధతి కింద ప్రభుత్వమే భరిస్తా. మీరు జేఎన్ఆర్ఎం పథకంలో ఉన్నారు కాబట్టి మీకు ఇవ్వం, మీరే మీ చావు మీరు చావండి అని విజయవాడలో ఎందుకు ఇవ్వరు? ఎందుకు తేడా? దీనివల్ల కార్పొరేషన్ దివాళా తీసింది. దానికి తోడు అడ్డుగోలకు ఖర్చులు పెట్టేశారు. బీఆర్టీఎస్ రోడ్డు అనే పేరుతో 152 కోట్లు ఖర్చు పెడతారా? దానివల్ల ఎంతమేరకు ఉపయోగం ఉంది? ఇప్పుడు ఎందుకని వాళ్ళు ఆ రోడ్డుకు ఆ పరిస్థితి వచ్చింది? అదే డబ్బుతో నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ బాగు చేసి ప్రాధాన్యత దేనికి ఇచ్చారు? ప్రజల ప్రాధాన్యత లేదు. ఒక్కొక్క కమిషన్ ఒక్కొక్క ఇష్టారాజ్యం. ఒక కమిషనర్ వచ్చాడు, 10 కోట్ల రూపాయలు ఆయనకి ఇష్టమైన లైట్లు ఆర్నమెంటల్ లైటింగ్ అని ఖర్చు పెట్టేశాడు, వెళ్ళిపోయాడు. అది వాడు అయిపోయింది. కార్పొరేషన్ వెహికల్స్ కొనేశారు కమిషన్ కోసం, ఆ వెహికల్స్ అన్ని మూలం పడేశారు. మళ్ళీ అధిక వాహనాలు తీసుకుంటా ఉన్నారు. ఎవరి డబ్బు ఇదంతా? ఎంత ఖర్చు పెట్టారో అసలు ఒక ప్రణాళిక ఉందా? ఆర్థిక నిర్వహణ అంతా లోపభూయిష్టంగా చేసేసి అందిన కాడికి ప్రజాప్రతినిధులు అధికారులు కలిపి పంచేసుకుని మేము కార్పొరేషన్ ఖజానా ఖాళీ అయింది, సిబ్బంది జీతాలు ఇవ్వడం అని జనం మీద ఎత్తున భారం వేస్తా ఉంటాయంటే తప్పు మీద, శిక్ష ప్రజలక. కాబట్టి ఇది ఏమాత్రం కూడా అంగీకరించే భాగం కాదు. కర్మకాండల్లో డబ్బు గడించుకోవడం ఉన్న మార్గమా? లేకపోతే పేదవాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ అందుబాటులో లేకుండా చేసి ఇక్కడైనా ఉన్నటువంటిది? ఇవాళ దీంట్లో కార్పొరేషన్కి వచ్చే ఆదాయం తక్కువ, రేపు కార్పొరేషన్ ఈ పేరు చెప్పి జనం మీద వేసే భారం ఎక్కువ అవుతుంది. ఇవాళ 50 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది, ఇవన్నీ ఆక్షన్ పిలిచారు. 50 లక్షలకు 5 కోట్లు వసూలు చేస్తారు. దీంతో దీని అడ్డు అదుకూడదు. పేరుకు మాత్రం అద్దెలు ఎంత వసూలు చేయాలని నిబంధన పెడతారు. నిబంధన పట్టించుకోవాలి ఎవరు?
ఆఖరి సైకిల్ స్టాండ్లు స్కూటర్ స్టాండ్లకే వాళ్ళు పెట్టే నిబంధనలు ఎవరు పాటించుకున్నా ప్రభుత్వం నుంచి నిధులు రావటం లేదు, ప్రభుత్వం నుంచి నిధులు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ప్రజల నుంచి పన్ను వసూలు చేయడం వీల్లేదు అంటున్నారు మీరు. మరి ఈ రకంగా కార్పొరేషన్ ఏ విధంగా నిర్వహించాలి? అటు ప్రభుత్వం సహకరించక ఇటు ప్రజల నుంచి కూడా వసూలు చేయడం విధానం లేకపోతే కార్పొరేషన్ నిర్వహించడం జరిగిపోయినా కార్పొరేషన్ ఇవాళకి మేము చెప్తాము గత 6 నెలల నుంచి అపార్ట్మెంట్లో నీటి మీటర్లకి నోటీసులు ఇచ్చి డబ్బు వసూలు చేయట్లే, మాకు బిల్లులు ఇవ్వండి బాబా అని వాళ్ళు కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నారు, ఇవ్వట్లా జనం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఏ ప్రభుత్వ శాఖ మంచినీళ్ళ ఛార్జీలు చెల్లించరు, ఆస్తి పన్ను చెల్లించరు, డ్రైనేజ్ ఛార్జీ చెల్లించరు, ఎందుకని వాటి నుంచి వసూలు చేయరు? కాబట్టి కార్పొరేషన్లో ఉన్న లొసుగుల్ని సరిచేస్తే ఎన్ఐకి సూచనలు చెప్పాం, దాంతోపాటు పన్నులు ఎగ్గొట్టేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బడా సంస్థలు ఎన్ని ఉన్నాయి, 100 బకాయిదారులు జాగ్రత్త ఇస్తే 20-10 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడి జోలికి వాళ్ళు ఖాళీ స్థలం ఉన్నా సరే వాళ్ళు పన్నేరు, సాధారణ జనానికి మాత్రం ఖాళీ స్థలం ఉంటే పన్నేస్తారు. ఇవన్నీ లొసుగులు కదా, వీటిని అరికట్టచ్చు కదా. కాబట్టి అటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఈ రకమైనటువంటి చౌకబారు పద్ధతిలో డబ్బులు గుంజుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే ఇంకా జనం ఎట్లా బతకగలుగుతారు? దాదాపు అన్ని ప్రైవేటీకరణ అయిపోయింది, ఇంకా ప్రైవేటీకరణ కావాల్సినటువంటి ఏం కూడా లేదు. ప్రైవేటీకరణ పూర్తయితే మరి డబ్బులు రావాలి, మరి కార్పొరేషన్ ప్రజలు నిండాలా? ఆ పరిస్థితి లేదు మరి. ప్రైవేటీకరణే విఫలం అయ్యేటువంటి ఒక ప్రక్రియ. ప్రైవేటీకరణ లాభాల కోసం చూస్తారు తప్ప సేవ చేయడానికి రారు. విజయవాడ నగరంలో ప్రైవేటీకరణ ఘోరంగా విఫలమైంది. వీధి లైట్ల నిర్వహణ రియల్ ఎనర్జీ అనే కంపెనీకి ఇచ్చారు, 5 ఏళ్ళు అయ్యింది, ఇవాళ లైట్ల నిర్వహణ లేదు, చేతులు ఎత్తేశారు, అయినా కార్పొరేషన్ నోరు మోసుకు కూర్చుంది. ఇవాళ లైట్ల నిర్వహణ లేదు, కార్పొరేషన్ పెద్ద సమయంన్నర కోటిన్నర నుంచి 2 కోట్ల రూపాయల వాళ్ళకి బిల్లులు చెల్లిస్తా ఉంది. ఇప్పుడు కూడా అగ్రిమెంట్ టైం అయిపోయింది, అయినా ఏదో కుంటి సాధన చెప్పి అగ్రిమెంట్ కొనసాగిస్తున్నారు. ఇది విఫలమైన ప్రైవేటీకరణ. పార్కుల్లో రాజయ్య పార్క్ అంబేద్కర్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, కాంట్రాక్టర్ డబ్బులు లేకుండా ఎగ్గొట్టేసేసి చెల్లించకుండా ఆ పార్క్ లో ఉన్నటువంటి లైట్లు సాగని పీకెళ్ళిపోయాడు, చర్య తీసుకునే మాదిరి లేడు. పార్కింగ్ ఫీజు సగం కట్టేసి సంవత్సరం అంతా కడతాం కడతామని దొంగ చెక్కులు ఇచ్చేస్తే అది కాలపరమైన పూర్తయిపోయింది, కార్పొరేషన్ కట్టట్లా ఏమైపోయింది? అందుకని ప్రైవేటీకరణ వల్ల ఫలితాలు వచ్చినాయి అని కూడా చాలా పొరపాటు. ప్రైవేటీకరణ దుష్ఫలితాలు వచ్చినా గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ అదే ప్రైవేటీకరణ ప్రక్రియలో ముందుకు సాగడం చాలా దుర్మార్గం. ఇది పూర్తిగా అర్ధరహితమైనటువంటి విషయం. కాబట్టి కనీసం విజయవాడ కార్పొరేషన్ అనుభవాలు తీసుకున్న ప్రైవేటీకరణ కార్పొరేషన్కి ఉపయోగం జరగలేదు, రెండు ప్రజలకు ఉపయోగం జరగలేదు. విజయవాడ ప్రజలంతా కూడా చాలా తీవ్ర మనోవేదనతో ఉన్నారు, ఎందుకంటే ఒక పక్కన పాలకవర్గం లేదు, అధికారులతో వెళ్తే వాళ్ళు వినరు, వరుస పెట్టి పనులు అన్నిటి మీద పనులు వేస్తూ ఉన్నారు, చివరికి కర్మకాండలు కూడా పెంచేశారు. ఇంక వీటికి పరిష్కారం ఏంటి? అది ఎప్పటికీ పరిష్కారం కావాలి. గవర్నమెంట్ చూస్తూ ఉంటే కనుక పరిస్థితి అట్లా ఉంది. దీంట్లో ఒకటే, ఇప్పటికే మంచిరెల మీద ఛార్జీ 4 రెట్లు పెంచారు, 25 కోట్ల రూపాయలు భారం వేశారు. ఖాళీ స్థలం ఉంటే పన్ను, ఇల్లు ఉంటే పన్ను, నీళ్లు తాగితే పన్ను, డ్రైనేజీలు వదిలితే పన్ను, చెత్త వేస్తే పన్ను, పార్కులో వెళితే పన్ను, రోడ్డు మీద సైకిల్ పెడితే పన్ను, ఇన్ని రోజులు చేస్తారు, డబ్బంతా ఏమవుతుంది? ఈ డబ్బంతా ప్రభుత్వం ఇవ్వడం వల్ల నిర్వహణకు అంతా ఖర్చు పెట్టేస్తున్నారు, దాంతోపాటు ఇష్టారాజ్యంగా దుబారా చేస్తున్నారు, అవినీతికి పాల్పడతా ఉన్నారు. ఎంత చేసినా చెల్లుకుండలో నీళ్లు పోస్తే ఏమవుతాయి? ఇవాళ చిల్లుకొండలాగానే ఉంది ఇది కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలి, దాంతోపాటు ప్రజలందరూ కూడా ఇవాళ వీళ్ళు బాధ్యత స్పెషల్ ఆఫీసర్ పాలనంటే ప్రభుత్వ పాలన, ఎమ్మెల్యేలు ఎంపీలు బాధ్యత వహించాలి. వాళ్ళ బాధ్యత రాహిత్యంగా రోజు ఆంధ్ర తెలంగాణ గొడవ తప్ప అసలు విజయవాడకి నిధులేంటి? రేపంటే రాజధాని చేస్తారంటే 100 కోట్ల ప్యాకేజ్ ఇస్తారంట, ప్రస్తుతం పెద్దవాడికి కనీసం జీతాలు ఇచ్చే దిక్కు లేదు. దీని గురించి ఎవరు మాట్లాడరు, పదేళ్ళకి మేము అది చేస్తాం ఇది చేస్తాం నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తాం. ప్రజాప్రతినిధులు విజయవాడ ప్రయోజనాలు గాలికొదిలేశారు, దాంతో విజయవాడకి దుర్గతి పట్టింది. ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందడం హక్కు, వాళ్ళ దయాదాక్షిణ్యం కాదు. అందుకే వాళ్ళ ప్రజలు ఉద్యమిస్తున్నారు, మేము సిపిఎం వామపక్షాలుగా మేము కూడా ఉద్యమిస్తున్నాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, లక్షలాది మందిని వేలాది మందిని సమీకరిస్తున్నారు, ముట్టడిస్తున్నారు, అవన్నీ కూడా అక్కడ తాగిపోతున్నాయి. ప్రభుత్వం ఏమాత్రం కూడా తగ్గట్లేదు, అసలు ఏం పట్టించుకోవట్లేదు, తనపంత తగ్గేసిపోతా ఉంది. 20-25 రోజులు ప్రభుత్వం కూడా రాష్ట్రపతిగా మారిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి వాటిపైన మీరు మీకు భవిష్యత్తు లేదనుకోతున్నాయి? మేము ఒకటి, కర్మల భవనాలు కమ్యూనిటీ హాల్స్ ప్రైవేటీకరణ టెండర్లు రద్దు చేయకపోతే దీన్ని అడ్డుకుంటాం, ప్రతిఘటిస్తాం. మేము అందుకని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాం, మీరు ఎవరు టెండర్లు వేయబాకండి, వేస్తే తర్వాత మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి గతంలో 3 ఏళ్ల క్రితం ఎట్లాగే ప్రయత్నం చేసి వెనక్కి తగ్గక తప్పక చేతులు కాల్చుకున్న కార్పొరేషన్ మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తున్నారు. అంతా ఆంధ్ర తెలంగాణ సమైక్య ఉద్యమాలు హడావుల్లో ఉన్నారు,
కాబట్టి ప్రభుత్వం అనిశ్చిత పరిస్థితిలో ఉంది. ఇదే సరైన టైము అమలు చేసేసి ఎవడు పట్టించుకోరు అన్నారు. మేము మాత్రం ఎప్పుడు అప్రమత్తంగానే ఉంటాం, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం, ఎదుర్కొంటాం, దాంతోపాటు మంచిరెండు ఛార్జీలు చెల్లించద్దని పిలుపునిస్తున్నాం. మీరు ప్రభుత్వం వాళ్ళు చేయకపోతే ఒకవైపున ప్రజా పోరాటం చేస్తాం, రెండో వైపున రాజకీయ పోరాటం కూడా చేస్తాం. దీనికి కారణం కాంగ్రెస్. తక్షణమే కార్పొరేషన్ ఎన్నికలు జరపాలి. ఈ ఎన్నికలు జరిగిన తర్వాత కౌన్సిల్ లోపల ఈరోపు కనుక ప్రభుత్వం వెనక తగ్గకపోతే తప్పనిసరిగా విజయవాడ నగరంలో వామపక్షాలే కాదు అభ్యుదయ శక్తులు నగరాభివృద్ధిని కోరుకునే వాళ్ళందరితో కలిపి రాబోయే ఎన్నికల్లో ప్రజలు మిగతా పార్టీలు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా నగరాభివృద్ధికి ఒక ప్రణాళిక తయారు చేసి పేద మధ్య ప్రజల మీద భారాలు లేకుండా పరిపాలన ఎట్లా సాగించవచ్చో వామపక్షాలు పదేళ్ల పరిపాలనలో నయా పైసా మంచిరెండు ఛార్జీలు పంచుకున్న నగరంలో పాలన అందించాం. మేము వాళ్ళకి ప్రత్యక్షంగా చూపించాం. ఇవాళ పోరాటమే కాదు, మళ్ళీ అవసరమైతే ప్రస్తుతం ఆ పోరాటం మాత్రం తగ్గించే దాని మీద ఉంటుంది. ప్రభుత్వం అడ్డగోలుగా మౌకంగా కార్పొరేషన్ ముందుకెళ్తే రాజకీయ పోరాటం ద్వారా పాలక వర్గాలకు బుద్ధి చెప్పి రాబోయే కాలంలో ఈ ఎజెండాను అమలు చేయడానికి కావాల్సిన పద్ధతిలో మార్పుకి ప్రజలందరూ సహకరించాలని మేము పిలుపునిస్తాం. ఆ ప్రజల సహకారంతో రాజకీయ పోరాటం, ప్రజాఉద్యమాలు రెండింటి ద్వారా మేము ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల యొక్క అనాలోచిత విధానం, అదేవిధంగా పాలకులు పట్టించుకోకపోవడం, అంతిమంగా ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రజలపైన పన్నులు వేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినప్పటికీ కూడా అదంతా కూడా ఓటి కొండలో వెళ్ళిపోసినట్టుగా దాదాపుగా పలు మార్గాల్లో దుబారా అవుతున్నాయి, మరి మరికొంత అవినీతి పాలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఎంత పిండినప్పుడు కూడా అది ఏమాత్రం కూడా కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేయదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి గ్రాంట్లన్నీ కూడా స్పష్టంగా తీసుకురావాలి. అవి వస్తే మాత్రమే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆర్థిక పరిస్థితి కుదురుపడుతుంది. కానీ ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి అదనంగా డబ్బులు ఎత్తిపోయి మాత్రం సాధ్యం కాదు. దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పేసి బాబు చెప్తారు. ఇది పరిస్థితి. ఆఫ్ స్టూడియో ప్రజలు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇవి మెట్రో న్యూస్ విశేషాలు. నమస్తే. అందాలమ్ము అందాలు చందాలమ్ము చందాలు అందం చందం నాకు సొంతం కావాలు. సందడి అమ్ము సంద